వజ్రపుకొత్తూరు మండలం పాతటెక్కలి పంచాయతీలో ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడుపుకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రి మండలి కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీ డాక్టర్ సీదిరి అప్పలరాజు ఈ సమావేశం అనంతరం లింగాలపాడు పాతటెక్కలి మడియవాణిపేట పామలవాణిపేట చిన్నరామకృష్ణపురం గ్రామాల పెద్దలతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల అమలు గురించి తెలుసుకుని ఏదైనా సాంకేతిక కారణాల వల్ల సంక్షేమ పథకాలు రాని వారి వివరాలు తెలుసుకుని వాటిని అక్కడికక్కడి అధికారులతో మాట్లాడి పరిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు డాక్టర్ సీదిరితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంతు వెంకట్రావు మాస్టారు, వజ్రపు కొత్తూరు మండల పార్టీ అధ్యక్షులు పుక్కల్ల గుర్రయ్య నాయుడు, సభ అధ్యక్షులు స్థానిక సర్పంచ్ తుంకాన సుశీల ధర్మారావు, ఎంపీపీ ప్రతినిధి ఉప్పరపల్లి ఉదయ్ కుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ ప్రతినిధి పాలిన శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ప్రతినిధి తమ్మినేని శ్రావణి, శాంతారావు, ఉప సర్పంచ్ జల్లు శశిభూషణ్, పీఎస్సీఎస్ అధ్యక్షులు దువ్వాడ మధుకేశ్వరరావు, ఎంపీటీసీ బాలకశ్రీను, క్లస్టర్ ఇన్ఛార్జీలు వరదరాజు మరియు దొన్నబాలరాజు, గ్రామాధ్యక్షులు దాసరి దాలయ్య, బూత్ కన్వీనర్ కొల్లి జోగరావు, జలూర్ ఉషారాణి, నర్తు ప్రేమ్ కుమార్, అనిల్ గణపతి, దానయ్య ఆనంద్, ప్రకాష్ రాజు, మార్పు అప్పారావు, బల్లి కుర్మారావు, బలిరాము, తాతారావు, రమణయ్య, ఊర్వశి, తుంగాన కమలమ్మ, ఉషా మరియు మండల అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు మరియు తదితరులు పాల్గొన్నారు. మీకు రైతు భరోసా డబ్బులు ఇచ్చినప్పుడు అప్పుడు సమస్య ఇప్పుడు సరికి అన్ని వర్గాల వాళ్ళకి ఆర్థికంగా ఆదుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇదే మాదిరి అన్ని సంక్షేమ పథకాలు మనం చేసుకొని వెళ్తా ఉన్నామా? మీకు ఏ కష్టం రాకుండా కోవిడ్ సమయంలో సైతం మీకేమీ ఇబ్బంది లేకుండా మనం అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అంటూ ఉంటాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు, ఈరోజు మీకు అమ్మఒడేస్తే వెంటనే మైక్ ముందుకు వస్తారు మీడియా ముందుకి. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ అక్క చెల్లెమ్మల ఖాతాలో డబ్బులు వేసేస్తున్నారు, అక్క చెల్లెమ్మలకి డబ్బులు పంచేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లో అప్పులు పాలు చేసేస్తున్నారు అని చెప్పేసి అంటారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబుకి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, మరి అలాగే ఈ 14 నుంచి 19 వరకు కూడా ముఖ్యమంత్రిగా చేశావు, నీకెవరైనా చెప్పారా అమ్మఒడి ఇవ్వద్దని? నిన్ను ఎవరైనా ఆపారా పిల్లల చదువులకు డబ్బులు ఇవ్వద్దని? నీకు చేత కానిది ఎంత చేతంటే పేదలంటే చంద్రబాబుకి ఇష్టం ఉండదు, పేదలు అభివృద్ధి చెందడం చంద్రబాబుకి అసలు ఇష్టం ఉండదు. అందుకనే ఈరోజు మీకు అమ్మఒడి వేసినా సరే వద్దంటా ఉన్నాడే, మీకు ఆసరా డబ్బులు వేసినా సరే ఇవ్వద్దంటా ఉన్నాడు, మీకు చేతి డబ్బులు ఇస్తా ఉన్నా సరే చేయొద్దంటా ఉన్నాడు. ఒకవేళ పొరపాటును కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే అమ్మఒడి ఆగిపోతుంది, చేయుత అటకెక్కుతుంది, ఆసరా ఎక్కడుంటుందో తెలియదు. ఈ సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా ఆపేయడానికి చంద్రబాబు గుట్ట పండుతా ఉన్నాడని, అందుకని రాబోయే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మనం గెలిపించుకోవాలని ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తూ, మరి గత 3 సంవత్సరాలు పాతటెక్కలో నేడు జరుగుతున్నటువంటి గడప గడపకి మన ప్రభుత్వం గతంలో ఒకసారి వచ్చాం మేమూరు. ఒకరోజు సాయంత్రం పూట మేళ తాళాలతో తీసుకొని వచ్చారు ఇదే వేదిక మీద, పెద్ద ఎత్తున సన్మానం చేసి మాకు గౌరవించి పంపించడం జరిగింది. మేమేమీ మర్చిపోలేదు. మేము ఇంకా మరి ఈరోజు 3 సంవత్సరాలు పూర్తయింది. అనేకమైనటువంటి ఆ బామ్మగారి పేరు మీద
పద్దెనిమిది ఎకరాలు భూమి ఉంది సార్ అని చెప్పేసి. ఇంకొక ఆవిడ చెప్పింది, బాబు నాకు పెన్షన్ రావడం లేదు బాబు, అందరికీ వస్తుంది నాకే రావడం లేదు అన్నాడు. సరే వీడు పెన్షన్ ఎందుకు రావడం లేదు అంటే, వాళ్ళ అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగి, అదే కార్డులో ఉన్నాడు. ఇలాంటి రకరకాల కారణాల వల్ల ఒకటి ఎలా రానటువంటి వాళ్ళు ఉంటారు. మన గ్రామంలో 200-300 మందికి ఇచ్చుంటాం పెన్షన్లు లేకపోతే రేషన్ కార్డులు, ఎవరు ఒకరిద్దరికి వచ్చి ఉండడు. మనం ఊరు రాగానే వాళ్ళిద్దరు ముందు వచ్చేస్తారు పరిగెత్తి కాగితాలు పట్టుకొని మాకే.